హై వ్యూస్, చిరంజీవి స్టాలిన్ సినిమా ఉంది కదా, ఆ సినిమా అంత సూపర్ హిట్ ఏం కాలేదు. బట్ ఆ సినిమాలో సినిమా ఏదో హిట్ ఓకే, సూపర్ హిట్ కాదు అంతే. బట్ అందులో ఒకటి ఉండిద్ది, నేను నీకోసం మంచి పని చేసి పెట్టానయ్యా, నువ్వు తిరిగి ఏం చేయొద్దు, ఆ చేసిన మంచి ఏదైతే ఉందో ఒక ముగ్గురికి చెప్పు, వాళ్ళని కూడా చేయమని, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చెప్పుమను, లైక్ ఇలా. ఆ కాన్సెప్ట్ ఉంది మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్, ఏంటి ఇటువంటి నాటికి ఇదే లింక్ అన్నమాట. నువ్వు జాయిన్ అయినప్పుడు నీకంటూ కొంత అమౌంట్ మేము ఇస్తాం, నువ్వు ఆల్రెడీ కొంత కట్టి జాయిన్ అవుతావు, దానిలో నీకు కొన్ని పాయింట్లు వస్తాయి, నీకు కొంత అమౌంట్. నువ్వు ఓ ముగ్గురుని జాయిన్ చేయి, లేదా ఒక ఐదుగురిని జాయిన్ చేయి, దానిలో మరల నీకు కొంత కమిషన్, అలా వాళ్ళు ఇంకొంతమంది జాయిన్ చేస్తే అందులో నీకు కమిషన్, లైక్ ఇలా దిక్కుమాలైనటువంటి మోసాలు అన్నీ ఇన్నిగో. అయినా సరే జనాలు మరల అదే చేస్తే అదే ఇది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ముందు జాయిన్ వాళ్ళు ఉంటారే, వాళ్ళు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆ డబ్బును వాళ్ళు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు రిటర్న్. అదలకి ఎప్పుడు వచ్చింది, వాడు అవతలవాడు ఎవడు, వాడు ఎటు మోసం చేయడం రెడీ అయిపోయాడు కాబట్టి. ఈ విషయం వీడికి అర్థమైంది. బట్ కొంతమందిని జాయిన్ చేస్తే వాళ్ళు జాయిన్ అయినప్పుడు వచ్చిన నా కమిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా నేను మొదట కట్టిన డబ్బు వచ్చింది కదా అని అనుకుంటాడు ఈ పిచ్చోడు. వాళ్ళు ఈ ఒక్కడ కోసం ఓ ముగ్గురునో ఐదుగురునో మోసం చేస్తున్నాడని చెప్పి సతంగా తెలియదా, తెలుసు కానీ చేస్తాడు. అలా మన కుక్కటపల్లిలో హైదరాబాద్లో ఎక్స్సిఎస్పిఎల్ అని చెప్పేసి ఒక క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ ఏదో కంపెనీ అట, కొంతమంది ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకున్నారు, మీకు జాబ్లు ఇస్తాం అబ్బాయి అని చెప్పేసి. చేసిన తర్వాత ఇక మొత్తానికి ఎలా నేతేమో వాళ్ళని నమ్మించి వాళ్ళ చేత కొంత పెట్టుబడి పెట్టించారు. ఆ తర్వాత మరికొంత చేత పెట్టుబడులు పెట్టించేలాగా వాళ్ళకి ఇది చేసి వాళ్ళు కమిషన్లు అవన్నీ ఇచ్చున్నారు. ఇక ఆ తర్వాత అసలు ఆట మొదలెట్టారు. ఇది మోసం చెప్పే సోదరులకు అర్థమైతే, లేదు లేదు మీరు కొంతమంది జాయిన్ చేయండి వచ్చి దయ చవటం, ఆ జాయిన్ అయిన వాళ్ళు కూడా మనం ఇక్కడ ఎంప్లాయ్గా ఉన్నాం, మనం కూడా కొంత డబ్బులు కట్టడం, మళ్ళీ ఎక్కడ మోసపోతాం ఏంటో అవతల కట్టిందని చెప్పి అలా ఇంకొంత చేత కట్టించున్నారు. ఇలా కడుతూనే ఉన్నారు, డబ్బులు రిటర్న్ రావట్లేదు, ఇతర చూస్తే మోసం అనిపిస్తుంది. ఏంద్రా బాబు అని చెప్పి అసలు అడిగితే, లేదు లేదు అదే నీదని చెప్తా ఉన్నారు. సరిగా యాప్ పనిచేయదట, వెబ్సైట్ పనిచేయదట, ప్రబల రెస్పాండ్ ఇచ్చేవాళ్ళు ఉండరట. అయినా సరే మరలా ఈ మధ్యలో కొంతమంది జాయిన్ చేస్తున్నారు. ఎంత దారుణం అంటే చూడండి, అసలు నేను మోసపోయా ఆగను, నేను ఇంకో పది మందిని కూడా జాయిన్ చేయొచ్చు, వాళ్ళని కూడా మోసపెట్టేది చేయాలి. అప్పుడు నాకు సమ్మగా ఉండేది. ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటా ఉన్నారు, ఇంకొంతమంది అమాయకులు కూడా ఉంటూ ఉన్నారు. సరే నేను ఎగతాలు చేయటమో వేరేది కదండి, మన సిస్టమ్ ఎలా ఉందో చెప్తున్నా. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, లాయర్లు, డాక్టర్లు. అబ్బో, నేను జర్నలిస్ట్గా ఉన్నటువంటి సందర్భంలో నేను మొత్తం చెక్ చేస్తున్నప్పుడు, గతంలో టీవీలో ఉన్నప్పుడు, లైవ్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు నేను షాక్ అయినప్పుడు కోకలలు, వామ్మో వీళ్ళు ఎట్ట మోసపోయారా బాబు అని చెప్పేసి, దారుణంగా అసలు. సో ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు లక్షల కట్టిన కొంతమంది, వేల కట్టిన కొంతమంది, ఎందుకు ఏంటంటే అత్యాశ. ఆల్రెడీ టీవీల్లో, పేపర్లో, యూట్యూబ్లో, వీడియోలో వాటిలో మొత్తం చూస్తున్నాం, మోసం ఎలా చేస్తారు, మోసం ఎలా చేస్తారని చెప్పేసి. అయినా సరే మరలా వెళ్ళి, మరలా వెళ్ళి ఎలా, సంవత్సరంలో డబ్బు రెట్టింపైంది, 2 సంవత్సరాలు డబ్బు రెట్టింపైంది, మీకు నెలలో ఇంత రిటర్న్స్ వచ్చింది, ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది, వెళ్ళిదు పోలీసులు కేసు నమోదు చేశారు. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు పుణ్యం ఇప్పటికైనా సరే గుర్తుంచుకోండి, అయ్యా ఎవడు ఎవడు జబ్బు మీకు రూపాయి ఎక్స్ట్రా ఇవ్వడు, మీ డబ్బు సంవత్సరంలో రెట్టింపు చేసి ఎవడో ఇవ్వడు, అండ్ మీకు బయట బ్యాంకులు ఇస్తున్న దానికన్నా బయట ఏదన్నా అప్పు తీసుకున్నవాడే బయట నీకు బ్యాంకులు వచ్చేసి 70 పైసలు 80 పైసలు ఇస్తున్నాయి. ఓకే, అవతల మనకు తెలిసిన కూడా రూపాయి ఇవ్వబ్బా చాలు, ఇంక చివరి 2 రూపాయల నుంచి నేను తీసుకున్నాను అబ్బా వడ్డీ నీకు కట్టాను అంటా ఉంటాడు. అవసరం ఉన్నాడు నీ దగ్గర అప్పు తీసుకుంటూనే 2 రూపాయలకు మించి అంటే నేను వడ్డీ కట్టలేను అంటున్న మూమెంట్లో, బయటవాడు నీకు డబ్బులు ఎలా 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు ఎలా ఇస్తాడు అసలు 100కి? దయచేసి ఆలోచించండి అయ్యా, ఇక్కడి నుంచైనా మోసపోద్దు. ఇంకా ఎవరన్నా కానీ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ మార్కెటింగ్లు డబ్బులు కట్టి మోసపోయిన బ్యాచ్ ఉన్నా, లేదు మాకు బాగానే గిట్టుబడుతుంది అనుకున్నా, బాగా గిట్టుబాటు అవుతుంది అనుకున్న వాళ్ళు కొత్త వాళ్ళని జాయిన్ చేయకండి. మేము మోసపోయారు అనుకున్న వాళ్ళు వెళ్ళి పోలీసులకు కేసులు అయితే పెట్టండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.